మూడేళ్ల వైసీపీ అసమర్థ పాలనతో రాష్ట్రంలో రోడ్ల దుస్థితిని చూపి ప్రభుత్వం కళ్ళు తెరిపించేందుకు మాజీ మంత్రి దేవినేని ఉమా దుగ్గిరాలపాడులో పాదయాత్ర ప్రారంభించారు. ప్రభుత్వం రహదారుల మరమ్మత్తు పనులు చేపట్టాలని దేవినేని తెలిపారు. అద్వానంగా మారిన దుగ్గిరాలపాడు జీ కొండూరు రోడ్డు మరమ్మతులపై వైసీపీ ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్నారు. రోడ్ల మరమ్మత్తు చేయకపోవడంపై ఏడు గ్రామ పంచాయతీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం ఇప్పటికైనా రోడ్లు బాగు చేయాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. శాసనసభ్యుడు మాట్లాడుతూ ఉన్నాడు, నిన్న మనకు సమాధి కడతాడంట. మనకు కాదు, మీ ప్రభుత్వానికి సమాధి కట్టే రోజు రోజు మీరు పార్టీలు మార్చే నువ్వు నా గురించి మాట్లాడే అర్హత నీ వసతి కృష్ణ సభ్యుడు లేదు. మీ కుటుంబం మీ బతుకు రోజుకు మూడు పార్టీలు మార్చేవాళ్ళు మీరు. మీరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, గొంతుల్లో పడి చాలా మంది దెబ్బతింటా ఉన్నారు. ఇంత దారుణంగా పరిస్థితులుంటే ఈ మూడు సంవత్సరాల్లో ముగ్గురు చనిపోయారు కేవలం ఈ గుంతల్లో పడి. దానికి ఏం సమాధానం చెప్తాం? ఎన్ని కోట్లు శాంక్షన్ అయినాయి? ఎప్పుడు శాంక్షన్ అయినాయి? ఎప్పుడు మొదలు పెడతారు? ఇప్పుడు మూడు సార్లు కొలిచారు, ఎన్నిసార్లు కొలుస్తారు? గజాలు కొలుస్తారా? గుంతలు కొలుస్తారా? అడుగులు కొలుస్తారా? తమిళంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉన్న సమస్యని ఈ ప్రభుత్వాన్ని చూసి, మీరు ముఖాలు చూసి ఏ కాంట్రాక్టర్ ఏజెన్సీ వచ్చి కూడా పనిచేయట్ల. చంద్రబాబు నాయుడు గారి గతంలో సుమారు 25,000 కిలోమీటర్లు